హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు ఎలా చేయాలనో చూద్దాం. ముందుగా ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలి. ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. అలాగనే తగినంత కారం పొడి, పసుపు, ఉప్పును వేసుకొని బాగా కలపాలి. ఉప్పు కారము చేప ముక్కలకు పట్టేలాగా చేతితో కలపాలి. తగినంత నూనెను కూడా వేసుకోవాలి. అంతా చేప ముక్కలకు పట్టేలాగా చేతితో కలపాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. అలాగనే తగినన్ని నీళ్లు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న చేప ముక్కలలో ముందుగా మనము వేయించుకున్న ఉల్లిపాయ, టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా గంటెతో కలపాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వేడి వేడి చేపల పులుసుని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. వేడి వేడి చేపల పులుసు తినడానికి రెడీగా ఉంది.